సిద్దిపేట జిల్లా చెరియాల కడవెర్గు కొమురవెల్లి గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న బావులు ప్రమాదకరంగా పరిణమించాయి. ఏ క్షణం ఏమవుతుందో తెలియక భయాందోళనలో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జాగ్రత్తగా నడపవలసిన పరిస్థితి ఏర్పడింది. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పనికిరాని బావులు పూడ్చాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కానీ కొన్ని గ్రామాల్లో మాటలకే పరిమితమయ్యాయని, ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న పనికిరాని బావులు పూడ్చాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మంత్రి కేసీఆర్ గారు పట్టణ పరిధిలో పాడబడ్డ బావులను కూల్పాలని కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. గ్రామాల్లో పట్టణాల్లో ఈ సిద్దిపేట జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, సర్పంచులు ఎంపీడీసీల నిర్లక్ష్యం వల్ల ఇవాళ బావులు కూల్పడం లేదు. రోళ్ల పొంటి పెద్ద పెద్ద బావులు ఇట నోరు తెరుచుకొని ఉన్నాయి. ఇవాళకు గతంలో దుబ్బాకలో ముగ్గురు చనిపోయడం జరిగింది. దుబ్బాక మండలంలో బావిలో పడి ఇంతవరకు కూడా అధికారుల సర్పంచుల నిర్లక్ష్యం వల్ల ఈ బావిలు కూల్పడం వల్ల కూల్పోకపోవడం వల్ల ప్రజలకు నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి బావిలు వెంటనే కూర్చాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున వేడుకుంటున్నారు.